బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరెష్ను ఖండిస్తూ హయత్ నగర్లోని విజయవాడ జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలతో బీజేపీ కార్పొరేటర్లు కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు వేల మందితో ఫ్లైఓవర్లు ఓపెన్ చేయటం, మంత్రి కేటీఆర్ నల్గొండలో 3-4 వేల బైక్లతో ర్యాలీ చేస్తే, రానటువంటి కరోనా కేవలం బండి సంజయ్ ప్రభుత్వ టీచర్ల కోసం దీక్ష చేస్తే వస్తుందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఒక ఎంపీ, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడని చూడకుండా కేసీఆర్ కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ తగిన బుద్ధి చెప్తుందని అన్నారు. జనజాగరణ దీక్ష చేపట్టడం జరిగినది, దాని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళు దాని దీక్ష జరగకుండా బండి సంజయ్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. తీవ్ర భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాము. ఈ దీక్ష చేస్తుంటే కరోనా అడ్డ వస్తుంది అని చెప్తున్నారు. మన 31st నాడు వైన్సులు కానీ బార్లు కానీ రాత్రి 1 గంట దాకా కుల్లో పెడితేనేమో కరోనా అడ్డు రాదు. కేటీఆర్ గారు నల్గొండ పోతే ఒక 3-4 వేల బండతోటి పోతే కరోనా రాదు. కేటీఆర్ గారు ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తే కరోనా రాదు. ఓన్లీ ఉద్యోగుల కోసం బండి సంజయ్ గారు 370 GO రద్దు చేయాలని కోరుకుంటూ జాగ్రత్త దీక్ష చేస్తే మాత్రం కరోనా అడ్డు వస్తుందంట. ఇది మూర్ఖత్వ ప్రభుత్వం. ఇప్పటికైనా జనాలు ఆలోచించండి. ఉద్యోగులారు అందరైనా ఏకమై కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమి కొడదాము. ఇప్పటికైనా సరే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కేసీఆర్ తగిన బుద్ధి చెప్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9TV.